గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు 10th April యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఈజ్ రిలేటెడ్ టు ది హెపటైటిస్ సి వైరస్. సో హెపటైటిస్ వైరస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బికాస్ WHO హెపటైటిస్ రిపోర్ట్ 2023 WHO హెపటైటిస్ రిపోర్ట్ 2023 హెపటైటిస్ బర్డెన్ ఎలా ఉంది మనకు వరల్డ్ వైడ్గా అనే చెప్తుంది అనమాట. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే చైనా హ్యాస్ ది లార్జెస్ట్ హెపటైటిస్ బర్డెన్, దెన్ సెకండ్ ప్లేస్లో ఇండియా, సెకండ్ ప్లేస్లో ఇండియా. సో ఓవరాల్గా దేర్ ఆర్ 5 variants ఆఫ్ హెపటైటిస్. 5 variants ఉంటాయి అనమాట. ఇస్ అ వైరల్ బేస్డ్ డిసీజ్. సో ABCDE అని 5 variants ఉంటాయి అనమాట. సో ఈ 5 variants లో మేజర్గా ఇండియా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి లో హైయెస్ట్ ర్యాంకింగ్ ఉందన్నమాట, ద సెకండ్ లార్జెస్ట్ ర్యాంకింగ్. సో ఓవర్ చైనా 3 crore కేసెస్ ఉంటే మనది జస్ట్ 2.8 crore కేసెస్ మాత్రం హెపటైటిస్ బి. మనకు యాన్యువల్ బర్డెన్ అనేది ఇంత ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, డి అండ్ డి? సో ఈ డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఆర్ 2 things. వన్ ఇస్ ఏ అండ్ ఈ ఆల్వేస్ గో టుగెదర్. ఇవి రెండు ఒకే టైప్గా బిహేవ్ చేస్తాయి అనమాట. బి అండ్ సి ఆల్వేస్ బిహేవ్స్ ఇన్ ద సేమ్ వే. సో ఏ అండ్ ఈ వచ్చేసరికి, సో ఏ అండ్ ఈ వచ్చేసరికి ఇట్ విల్ బి కంటామినేటెడ్ ఫుడ్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది. కంటామినేటెడ్ ఫుడ్. దెన్ బి అండ్ సి దట్ ఫ్లూయిడ్ ట్రాన్స్ఫర్. ఫ్లూయిడ్ ట్రాన్స్ఫర్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఇది మేజర్ డిఫరెన్స్. సో ఏ అనేది కంటామినేటెడ్ ఫుడ్ వల్ల, దెన్ బి అండ్ సి అనేది ఫ్లూయిడ్ ట్రాన్స్ఫర్ వల్ల. ద ఫ్లూయిడ్ కెన్ బి బ్లడ్ అయి ఉండొచ్చు, సెక్షువల్ ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు. సో ఇట్ కెన్ బి మదర్ టు చైల్డ్ ట్రాన్స్ఫర్, ఏదైనా అయ్యిండొచ్చు అనమాట. కంటామినేటెడ్ ఫుడ్ అంటే మనకు కంటామినేటెడ్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదైనా జరిగినా సరే ఏ అండ్ డి అనేది ఎక్కువగా వస్తాయి. సో మేజర్గా వరల్డ్ వైడ్ బర్డెన్ బి అండ్ సిలోనే ఎక్కువ వరల్డ్ వైడ్ బర్డెన్ ఉందన్నమాట. అండ్ హెపటైటిస్ సికి వచ్చేసరికి వ్యాక్సిన్ లేదు. దెర్ ఈస్ నో వ్యాక్సిన్ ఫర్ హెపటైటిస్ సి. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదన్నమాట. సో నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. హెపటైటిస్ సి ఈజ్ అ వైరల్ ఇన్ఫెక్షన్ దట్ అఫెక్ట్స్ ది లివర్ బికాస్ దిస్ ద పల్మనరీ. సో లివర్ డిసీజ్ అనమాట. So this is a right option. It is the most commonly spread from mother to child at birth. So mother to child anedi transmit avutundi kani most common ga mother to child kaadu. Sexual transmission ekku jarugutundi most common ga. Mother to child cha takku transmission jarugutundi hepatitis C. This is a wrong one. There is no vaccine for hepatitis C. This is a right option. India account for highest case of hepatitis C globally. China. Obviously China is the first one. Second is India. So how many of the above statements are correct? Only 2 statements are correct here. So next question is regarding the Indo-Pacific Economic Framework. So Indo-Pacific Economic Framework per prosperity. So per prosperity అనేది మనకు నవంబర్ 2022లో తీసుకొచ్చారన్నమాట ఈ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ మెయిన్గా 4 pillars పైన వర్క్ అవుతుంది. సో నేమ్లోనే ఉంది ఇండో పసిఫిక్, అంటే ఇండోనేషియన్ అండ్ పసిఫిక్ ఓషన్ కొలాబరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీలో కొలాబరేట్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ట్రేడ్లో కొలాబరేషన్, బికాస్ ఇట్ ఈస్ అన్ ఎకానమీ, ఎకానమిక్ రిలేషన్ కాబట్టి ట్రేడ్లో కొలాబరేషన్ జరుగుతుంది. దెన్ సప్లై చైన్లో, సప్లై చైన్లో కొలాబరేషన్. దెన్ క్లీన్ ఎకానమీ. Then last one is fair economy. ఈ 4 themes లో కొలాబరేషన్ జరుగుతాయి అనమాట ఎప్పుడైనా. సో ఈ 4 pillars పైన ఇది స్టాండ్అవుట్ అవుతుంది అనమాట. ఓవరాల్గా అప్పటి నుంచి 14 countries అనేవి జాయిన్ అయ్యాయి. 14 countries దాంట్లో మేజర్గా ఆబ్వియస్లీ యూ కెన్ సీ యుఎస్ ఇండియా జపాన్. దీస్ ఆర్ ది 3 major players మనకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీలో. నౌ వీల్ లుక్ అట్ ది క్వశ్చన్. The Indo-Pacific Economic Framework for Prosperity was launched in 2022. This is a right statement. It comprises of 4 pillars of cooperation, namely digital economy, blue economy, clean trade and climate resilience. Ivi nalugu kaadu. So that's a different one. Digital economy gurinchi maatladatledu. It's a different economy. Then currently it includes 4 partner countries including US and India. So this is a
రైట్ ఆప్షన్. సో హౌ మెనీ ఆఫ్ ది అబో స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో నాట్ కరెక్ట్ అని అడిగితే ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ హియర్. నౌ వీ లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో కజకిస్తాన్ గురించి అడిగారు. సో కజకిస్తాన్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ దేర్ ఆర్ ఫ్లడ్స్ డ్యూ టు ఐస్ మెల్టింగ్. సో ఐస్ మెల్ట్ అవడం వల్ల, దాని నుంచి వచ్చిన వాటర్ వల్ల ఫ్లడ్స్ అనేది అక్కడ అవుతున్నాయి కజకిస్తాన్లో, అందుకని న్యూస్లోకి వచ్చింది. సో కజకిస్తాన్ అనేది లార్జెస్ట్ సెంట్రల్ ఏషియన్ కంట్రీ, లార్జెస్ట్ సెంట్రల్ ఏషియన్ కంట్రీ. సెంట్రల్ ఏషియాలో చాలా కంట్రీస్ ఉన్నాయి, కజకిస్తాన్, కిర్గిస్తాన్, టుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ కంట్రీస్లో లార్జెస్ట్ వచ్చిందే కజకిస్తాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఏరియా చూసినా పాపులేషన్ చూసినా ఇది లార్జెస్ట్ అనమాట. ఓవరాల్గా వరల్డ్లో 9th లార్జెస్ట్ కంట్రీ అనమాట కజకిస్తాన్ వరల్డ్లోకి వచ్చేసరికి. సో ఇప్పుడు కజకిస్తాన్లోకి వచ్చేసరికి ఇట్ ఈస్ బార్డరింగ్ ది కాస్పియన్ సీ, కాస్పియన్ సీని బార్డర్ చేస్తుంది, అలాగే లేక్ బాల్కాష్. సో లేక్ బాల్కాష్ని కూడా బార్డర్ చేస్తుంది, అండ్ దెన్ అరల్సీ, అరల్సీని కూడా బార్డర్ చేస్తుంది, బట్ ఇట్ డజంట్ బార్డర్ ది బ్లాక్ సీ. సో బ్లాక్ సీని బార్డర్ చేయదు కజకిస్తాన్. ఇట్ బార్డర్స్ అరల్సీ, లేక్ బాల్కాష్ అండ్ మన కాస్పియన్ సీ, బట్ ఇట్ డజంట్ బార్డర్ ది బ్లాక్ సీ. సో దిస్ ఇస్ ద వన్ వీ నీడ్ టు రిమెంబర్. సో హౌ మెనీ ఆఫ్ ది అబో మెన్షన్ వాటర్ బాడీస్ లై అలాంగ్ ది బార్డర్ ఆఫ్ కజకిస్తాన్? కాస్పియన్ సీ ఉంది, అరల్సీ ఉంది, బ్లాక్ సీ లేదు, లేక్ బాల్కాష్ ఉంది అనమాట. సో ఓన్లీ 3 ఇస్ రైట్ వన్ హియర్. Now we look at the next question regarding the Gir forest. So ee Gir forest gurinchi manam points are go discuss chese anamata. Gir forest lo there is a nexus going on between two politicians and the manaku corruption jarugutund anamata businessman daggara. ఎకో టూరిజం ప్రమోట్ చేస్తామని చెప్పేసి రిసార్ట్స్ కడుతున్నారు, ఫారెస్ట్కి వెళ్ళి చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నారనమాట. అందుకని సుప్రీంకోర్టు చెప్పిందనమాట ఇటువంటివి చేయడం కుదరదు అని చెప్పేసి. మళ్ళీ ఈసారి సుప్రీంకోర్టు చెప్పడంతో పాటు గుజరాత్ హైకోర్టు కూడా చెప్పింది దట్ గిర్ ఫారెస్ట్లో దేర్ ఇస్ ఎ డెత్ ఆఫ్ లయన్స్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ రైల్వే ట్రాక్. సో రైల్వే ట్రాక్ మూమెంట్ అనేది గిర్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది అనమాట. సో ఈ రైలు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లయన్స్ అనేది దెబ్బతింటుంది. దీని నుంచి మీరు ఏమన్నా స్టెప్స్ తీసుకున్నారా గుజరాత్ గవర్నమెంట్ అని గుజరాత్ హైకోర్టు అడిగింది అనమాట. వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకొచ్చాము, తీసుకొచ్చి ట్రైన్ స్పీడ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్, ఈ ఏరియాకి వచ్చినప్పుడు ట్రైన్ స్పీడ్ ఓన్లీ 40 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండేలాగా మేము కొన్ని మెజర్స్ తీసుకున్నామని గుజరాత్ గవర్నమెంట్ గుజరాత్ హైకోర్టుకు చెప్పింది అనమాట. అందుకని గిర్ ఫారెస్ట్ న్యూస్లోకి వచ్చింది. సో గిర్ ఫారెస్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్, డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. దెన్ గిర్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్ మనకి గుజరాత్లో. సో మనకి ఏషియాటిక్ లయన్స్ ఓన్లీ న్యాచురల్ హ్యాబిటాట్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ ఇన్ ఇండియా, ఓన్లీ న్యాచురల్ హ్యాబిటాట్ అనమాట. న్యాచురల్ హ్యాబిటాట్ అంటే ఏంటి, దానికి అడాప్ట్ అయ్యి ఆ లయన్స్ అక్కడ ఎక్కువగా బతకగలవు, మిగిలిన చోట ఉండలేవు అనమాట. సో ఇంతకుముందు ఇక్కడే కాదు, వెస్ట్ బెంగాల్లో ఉండేటివి, మధ్యప్రదేశ్లో ఉండేటివి, కానీ అక్కడ అడాప్ట్ అవ్వలేక చాలా డెత్స్ అనేవి జరిగాయి. ఓన్లీ గిర్ ఫారెస్ట్ ఆ ఏరియాకి అడాప్ట్ అవ్వడం జరిగింది ఏషియాటిక్ లయన్స్. వరల్డ్లో 70% ఏషియాటిక్ లయన్స్ మనకి ఇక్కడే దొరుకుతాయి, ఏషియాటిక్ లయన్స్. సో ఏషియాటిక్ లయన్స్ అనేది దీస్ ఆర్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఐయుసిఎన్ లిస్ట్లో ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట.12 నౌ వీ లుక్ ఎట్ ది క్వశ్చన్. సో గిర్ ఇస్ ది లార్జెస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఇన్ డ్రై సౌరాష్ట్ర రీజన్ ఆఫ్ గుజరాత్ స్టేట్. అట్ ప్రెసెంట్ గిర్ ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ ఏషియాటిక్ లయన్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇస్ న్యాచురల్ హ్యాబిటెట్. ఇంతకుముందు ఏంటి, వెస్ట్ బెంగాల్లో ఉండేటివి అండ్ రేవా ఇన్ మధ్యప్రదేశ్, ఈ రెండు ప్లేసుల్లో ఉండేటివి, కానీ ఇప్పుడు ఉండట్లేదు అనమాట. గిర్ ఫారెస్ట్ ఈస్ క్రిస్ క్రాస్డ్ బై ఇంపార్టెంట్ రివర్స్ లైక్ మాహి అండ్ సబర్మతి. మాహి అండ్ సబర్మతి ఈ రివర్స్, ఈ రెండు రివర్స్ వెళ్ళవు అనమాట, మిగిలిన రివర్స్ వెళ్తాయి అనమాట. యు సీ, సో దిస్ ఇస్ సాబర్మతి, సో ఇది సాబర్మతి, సో దిస్ ఇస్ గిర్ నేషనల్ పార్క్. దేర్ ఇస్ డిఫరెన్స్. సో అక్కడెక్కడో సాబర్మతి ఉంది, ఇక్కడెక్కడో గిర్ నేషనల్ పార్క్ ఉంది. సో ఇక్కడే దగ్గరలో మాహి ఉంటుంది. సో ఇంత దూరంలో ఉన్నాయి గిర్ నేషనల్ పార్క్. సో ఆ రెండు దీని గుండా ఫ్లో అవ్వవు అనమాట. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ఎ రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వీ లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది బోట్స్వానా. సో బోట్స్వానా, సో బోట్స్వానా ఈజ్ ఫేమస్ ఫర్ ఎలిఫెంట్ పాపులేషన్. ఓవరాల్గా వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఇక్కడే ఉన్నాయి.
ఓవరాల్గా 1.8 lakh ఎలిఫెంట్స్ దొరుకుతాయండి ఇక్కడ మనకు. 180,000 ఎలిఫెంట్స్ ఇక్కడ ఉంటాయండి. అన్ని ఎలిఫెంట్స్ ఇక్కడ ఉంటాయి బోత్స్వానాలో. అందుకే బోత్స్వానాలో మనుషుల కన్నా ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పుకుంటారు అనమాట. అన్ని ఎలిఫెంట్స్ బికాస్ స్పేస్ ఎక్కువ కావాలి ఎలిఫెంట్కి, ఆ హ్యాబిటేట్ స్పేస్ ఎక్కువ కావాలి. మనకేంటి ఇక్కడ ఉన్నా ఉంటాం అక్కడ ఉన్నా ఉంటాం, వాటికి ఎక్కువ స్పేస్ కావాలన్నమాట. అందుకే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటాయి బోత్స్వానాలో. సో అందుకే జర్మనీ ఎప్పుడైనా ఏదైనా అన్నప్పుడు బోత్స్వానా అని బోత్స్వానా ఒకటే చెప్తుంది అనమాట. సో మా దగ్గర ఇన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, 20,000 ఎలిఫెంట్స్ మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్తుంది. కావాలంటే మేము వాటిని మీకు పంపిస్తాము, ఎంజాయ్ చేయండి అని చెప్తుంది అనమాట జర్మనీ ఎప్పుడైనా థ్రెటన్ చేయాలంటే. సో అలా చెప్తుంది. ఎందుకంటే జర్మనీ ట్రోఫీ హంటింగ్ అంటాం అనమాట. ట్రోఫీ హంటింగ్ అంటే ఏంటంటే, ఒక అనిమల్ని చంపిన తర్వాత దాని నుంచి ఏదో ఒక బోనో ఏదో ఒకటి తీసుకెళ్ళి ట్రోఫీ లాగా చూపించుకుంటాం. యా నేను గెలిచాను, దీన్ని చంపాను అని ఒక ట్రోఫీ లాగా చూపించుకుంటాం అనమాట. వీటిని ట్రోఫీ హంటింగ్ అంటాం. ఆ ట్రోఫీ హంటింగ్ జర్మనీ ఫేమస్ అనమాట. ట్రోఫీ హంటింగ్ ఆ జర్మనీ రీసెంట్గా ఇంపోర్ట్స్ బ్యాన్ చేసింది. ట్రోఫీ హంటింగ్ నుంచి తీసుకొచ్చిన ఇంపోర్ట్స్ని బ్యాన్ చేసింది. అందుకని బోత్స్వానా చెప్పింది అనమాట. సో మాతో ఎప్పుడైనా పెట్టుకున్నారంటే మేము 20,000 ఎలిఫెంట్ పంపిస్తాము, ఎంజాయ్ చేయండి అని చెప్తుంది అనమాట అటువంటిప్పుడు. సో అందుకు న్యూస్లోకి వచ్చింది. సో బోత్స్వానాలో ఎప్పుడు రెండు టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉంటాయన్నమాట. సో బోత్స్వానాలో ఒకటి, సో రెండు ఆఫ్రికన్ ఎలిఫెంట్సే. రెండు ఆఫ్రికన్ ఎలిఫెంట్సే. సో ఒకటి వచ్చింది సవానా ఎలిఫెంట్స్. సో సవానా ఎలిఫెంట్స్ ఉంటాయన్నమాట. ఇంకొకటి వచ్చింది ఫారెస్ట్ ఎలిఫెంట్. ఈ రెండు టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ మనకు ఈ మేజర్గా బోత్స్వానా అనే ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట. సో నౌ వీ లుక్ ఎట్ ది క్వశ్చన్. సౌదర్న్ ఆఫ్రికన్ కంట్రీ బోత్స్వానా ఈజ్ కరెంట్లీ హోమ్ టు మోర్ ఎలిఫెంట్స్ దాన్ ఎనీ అదర్ ఆఫ్రికన్ కంట్రీ. ఆబ్వియస్లీ దీస్ అ రైట్ స్టేట్మెంట్. ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్స్ ఆర్ యునిక్లీ అడాప్టెడ్ బై ద డెన్స్ ఫారెస్ట్ హ్యాబిటేట్ ఆఫ్ కాంగో బేసిన్. సో ఇది కాంగో బేసిన్లోనే ఉంటుంది, అందుకని కాంగో బేసిన్కి అడాప్ట్ అయింది అనమాట. సో దట్స్ వై దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఇట్స్ ద ఫస్ట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు వీల్ అండర్స్టాండ్ ది డిఫరెంట్ ఎలిఫెంట్స్. టూ టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్ ఉంటాయి. లుక్ ఎట్ ది కలర్ ఆల్సో. సో మన కలర్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, వాటి టస్క్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు అంటాం. కొన్ని ఏనుగు దంతాలు ఏంటి ఇలా వచ్చి పైకి వస్తాయి, కొన్ని ఏనుగు దంతాలు కిందకే ఉంటాయి. అంటే అవుట్వర్డ్ మూవ్ అవుతాయి, ఇన్వర్డ్ మూవ్ అయితే కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ డిఫరెన్స్ అనేది ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆఫ్రికన్ సవానా, ఆఫ్రికన్ ఫారెస్ట్, ఇది లార్జ్ ఎలిఫెంట్స్ అనమాట. కంపేర్ టు ది ఫారెస్టెడ్ ఎలిఫెంట్ ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట. టస్క్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇది టస్క్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. యూసీ టస్క్ అనేది ఇక్కడ స్ట్రైట్ లైన్లో ఉంది, టస్క్ అనేది ఇక్కడ కర్వ్డ్గా ఉంది. ఇక్కడ టస్క్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దెన్ సవానా టైప్ ఆఫ్ ఎలిఫెంట్లో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళని లీడ్ చేసేది మేల్ అనమాట. సో ఇట్ ఈస్ ఏ మేల్ డామినేటెడ్, సారీ ఫీమేల్ డామినేటెడ్. మేల్ అంటున్నా ఫీమేల్ డామినేటెడ్ అనమాట. ఫీమేల్ లీడ్ చేస్తుంది వీళ్ళు. గుంపులు గుంపులుగా ఉంటాయి ఇది ఎప్పుడైనా. సో ఒక సమూహంగా మూవ్ అవుతూ ఉంటాయి ఎలిఫెంట్స్, గుంపులు గుంపులుగా ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటాయి ఆఫ్రికన్. సో ఫీమేల్ డామినేటెడ్ అనమాట. ఇవి ఫీమేల్ డామినేటెడ్. అండ్ ఇవి స్మాలర్ టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనమాట, ఆఫ్రికన్ ఫారెస్ట్. సో దీన్ని చూస్తే స్టేటస్ ఎండేంజర్, దిస్ ఇస్ క్రిటికలీ ఎండేంజర్డ్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ ప్రెజెంట్ ఇన్ ది బోత్స్వానా రీజియన్. సో ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఆర్ హైలీ సోషల్ క్రీచర్స్ దట్ లివ్స్ అండ్ హర్డ్స్ లెడ్ బై ఓల్డర్ సింగిల్ మేల్ ప్యాట్రియార్క్స్. సో ఎప్పుడు మేల్స్ లీడ్ చేయడు, ఎప్పుడైనా ఎలిఫెంట్స్కి వచ్చేసరికి ఫీమేల్సే లీడ్ చేస్తాయి అనమాట మేల్స్తో పోలిస్తే. సో దిస్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. అవుట్ ఆఫ్ ది టూ ఆఫ్రికన్ ఎలిఫెంట్ స్పీసీస్, ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్స్ ఆర్ లార్జర్ ఇన్ సైజ్ దాన్ ది సవానా ఎలిఫెంట్స్. సో దిస్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో ఆఫ్రికన్ సవానానే లార్జర్ ఉంటాయి. దెన్ ఫారెస్ట్ ఎలిఫెంట్స్ లివ్ ఇన్ స్మాలర్ ఫ్యామిలీ యూనిట్స్ కంపేర్ టు ది సవానా రిలేటివ్స్. దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్. సవానా లార్జర్ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ కాబట్టి ఎక్కువ గ్రూప్స్గా ఉంటాయి, ఎక్కువ హర్డ్స్గా ఉంటాయి. సో ఫారెస్ట్ అనేది తక్కువ హర్డ్స్లో ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఏ రైట్ స్టేట్మెంట్. దే లివ్ ఇన్ స్మాలర్ ఫ్యామిలీ యూనిట్స్ కంపేర్ టు ది సవానా. అంటే సవానా ఎక్కువ గుంపుగా ఉండడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో హౌ మెనీ ఆఫ్ ది అబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ హియర్. నౌ వీ లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్, సికాడాస్. సో వీటినే సికాడాస్ అంటారు. చిన్న చిన్న పురుగులు లాంటి స్పీసీస్ అనమాట. కాకపోతే ఇవి ఎక్కువ సౌండ్ చేసే స్పీసీస్ అంటాం. సో సికాడాస్ అంటే సింపుల్గా చెప్పాలంటే సౌండ్. మోర్ దాన్ 3,000 టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ సౌండ్స్ చేస్తాయి. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తే సౌండ్స్ చేస్తూ ఉండే కొన్ని ఇన్సెక్ట్స్, వాటినే సికాడాస్ అంటాం అనమాట. సికాడాస్లో ఫీమేల్ అండ్ మేల్ సికాడాస్ రెండూ ఉంటాయి. సో మేల్ సికాడాస్ ఎక్కువగా సౌండ్ చేస్తాయి అనమాట టు అట్రాక్ట్ ది ఫీమేల్. ఫీమేల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా సౌండ్స్ చేస్తూ ఉంటాయి బికాస్ వాళ్ళల్లో టింబాల్ కవర్స్ ఉంటాయి. సో టింబాల్ కవర్స్ అనేది ఇప్పుడు మనకి ఎలాగైతే గొంతుకి డిఫరెంట్గా ఉంటాయి థింగ్స్, వాళ్ళకు కూడా డిఫరెంట్గా ఉంటాయి టింబాల్ కవర్స్. వీటికి టింబాల్ కవర్స్ ఉండవు, అందుకని ఇవి ఎక్కువ సౌండ్ చేయలేవు.
ఇవి ఎక్కువగా సౌండ్ చేయగలవు అనమాట మేల్ టు అట్రాక్ట్ ది ఫీమేల్స్, ఫీమేల్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సౌండ్స్ చేస్తాయి అనమాట. సో అవి సికాడాస్ అనమాట. సో సికాడాస్ అనేది ఇప్పుడు మనం లోకస్ట్ అటాక్స్ అంటాం. లోకస్ట్ అటాక్స్ అంటే ఏంటి, పురుగులు వచ్చి తినేస్తూ ఉంటాయి అనమాట మనకు పంటల్ని, వాటిని లోకస్ట్ అటాక్స్ అంటాయి. ఇవి పెరిగి పెరిగి లోకస్ట్గా తయారవుతాయి అనమాట. ఇటువంటి సికాడాసే పెరిగి పెరిగి లోకస్ట్గా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవి ఎక్కువగా డెజర్ట్స్లో, గ్రాస్ ల్యాండ్స్లో, ఈ ప్లేసెస్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ సికాడాస్. అందుకే అక్కడ ఎప్పుడైనా మీ డెజర్ట్స్కి వెళ్ళినా, ఎక్కడైనా గ్రాస్ ల్యాండ్స్కి వెళ్ళినా ఎక్కువ ఇన్సెక్ట్స్ చూస్తూ ఉంటారు అనమాట. బికాస్ ఆ ప్లేసెస్లో మనకి ఎక్కువగా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సికాడాస్ అనమాట. సో వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో దిస్ హౌ సికాడాస్ లుక్స్ లైక్. సో సికాడాస్ ఆర్ స్పీసీస్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూసింగ్ ఇన్సెక్ట్స్ అండ్ మేల్ సికాడాస్ ప్రొడ్యూస్ లౌడ్ సౌండ్స్ అండ్ ది ఫీమేల్స్. సో దిస్ ఏ రైట్ స్టేట్మెంట్. సికాడాస్ ఆర్ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ అండ్ టెంపరేట్స్ వరల్డ్ వైడ్ అండ్ అక్కర్ ఇన్ డెజర్ట్స్, గ్రాస్ ల్యాండ్స్ అండ్ ఫారెస్ట్. దిస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఫోటోవోల్టాయిక్ సెల్స్, ఫోటోవోల్టాయిక్ సెల్స్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ 2021లో ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఒక నోటిఫికేషన్లో ఏం నోటిఫై చేసింది? అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్. సోలార్ మాడ్యూల్స్, సో పేర్లలో ఉంది అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎవరెవరైతే అప్రూవ్ ఈ లిస్ట్లో ఉంటారో వాళ్ళు మాత్రమే సోలార్ మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, వాళ్ళు మాత్రమే సోలార్ పివి మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఆ అప్రూవ్డ్ లిస్ట్లో ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు. వాళ్ళు మాత్రమే గవర్నమెంట్కి సప్లై చేయొచ్చు ఈ సోలార్ మాడ్యూల్స్, ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి సప్లై చేయొచ్చు. వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారనమాట ఈ లిస్ట్ ప్రకారం. సో ఆ లిస్ట్ అనేది 2024లో నోటిఫై చేశారు, అప్పుడు మళ్ళీ సస్పెండ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ రీనోటిఫై చేశారు అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది ఫోటోవోల్టాయిక్స్. సో ఫోటోవోల్టాయిక్స్కి వచ్చేసరికి వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫోటోవోల్టాయిక్స్, ఫోటో అంటే ఏంటి? లైట్. వోల్టాయిక్స్ అంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు సమ్ వోల్టేజ్. అందుకే ఫోటోవోల్టాయిక్స్ అని పేరు పెట్టాం. అంటే లైట్ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీని ఫోటోవోల్టాయిక్స్ అంటాం. ఫోటోవోల్టాయిక్స్లో మేజర్ ఫినామిన ఏంటి? సన్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని, సన్ నుంచి వచ్చే రేడియేషన్ని దే ట్రై టు కన్వర్ట్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ రేడియేషన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది ఫోటోవోల్టాయిక్స్ అనేది. సో దాంట్లో మేజర్గా సిలికాన్ డయోడ్ వాడతాం. సో మేజర్లీ సిలికాన్ డయాక్సైడ్, సిలికాన్ డయోడ్స్ వాడతాం అనమాట. ఎందుకంటే సిలికాన్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకొని ఇట్ కెన్ కన్వర్ట్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో కన్వర్ట్ చేసి దీన్ని యూజ్ చేసుకోవాలి అంటే, మేజర్గా దీంట్లో ప్రొడ్యూస్ అయ్యేది డీసీ, డైరెక్ట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దీన్ని అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రిక్ ఎనర్జీగా ప్రొడ్యూస్ చేసేది. దీన్ని మనం ఏసీగా కన్వర్ట్ చేస్తేనే మనం జనరల్గా ఫోన్స్కి కానీ దేని ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా ఏసీగా కన్వర్ట్ చేయాలన్నమాట. కన్వర్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇన్సులేటర్స్ కావాలి. సో ఇన్సులేటర్స్ కావాలన్నమాట. అందుకే మేజర్ ప్రాబ్లం ఇక్కడ సోలార్ ఎనర్జీలో ఎందుకు వస్తుందంటే, మనం ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిన డీసీని డైరెక్ట్గా యూజ్ చేసుకునే ఛాన్స్ లేదు. అందుకే సోలార్లో ఇదే నెగటివ్. డీసీగా కన్వర్ట్ చేసి, డీసీగా నుంచి ఏసీ కన్వర్ట్ చేస్తేనే ప్రాపర్గా యూజ్ చేసుకోగలం. ఏంటి డీసీ కరెంట్ అంటే ఏంటి? ఇలా లెంత్గా ఉండే కరెంట్. ఏసీ కరెంట్ అంటే ఏంటి? ఇలా సైనసాయిడల్గా ఉండే కరెంట్. సో దీన్ని మాత్రమే యూజ్ చేసుకోగలం, యూజబుల్ ఫామ్ ఇది. డీసీని డైరెక్ట్గా యూజ్ చేసుకోలేను. సో అదే ప్రాబ్లం ఇక్కడ. అందుకే సోలార్ ఎనర్జీ తీసుకొచ్చినా కానీ ప్రాబ్లం ఇది ఉంది, ఇన్సులేటర్స్ కంపల్సరీ కావాలి. సో నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. పీవీ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్. ఆబ్వియస్లీ సిలికాన్ ఈజ్ అ సెమీ కండక్టర్ మెటీరియల్. మోస్ట్ ఆఫ్ ది టుడే పీవీ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సిలికాన్, ద సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఆన్ దర్త్ ఆఫ్టర్ ఆక్సిజన్. దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. దెన్ పీవీ సెల్స్ జనరేట్ డైరెక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. దిస్ ఆల్సో ఏ రైట్ స్టేట్మెంట్. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వీ లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో దీని గురించి ఆలోచిద్దాం. సో మనకు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆర్టికల్ 21A తీసుకొచ్చాం. సో ఇదేం చెప్తుంది? రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ అప్ టు 6 to 14 years. 6 to 14 years ఉన్న చిల్డ్రన్కి మనం కంపల్సరీ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పాను. ఎంతవరకు ఇవ్వాలి? ఇప్పుడు 6 to 14 years మనకు కొన్ని క్లాస్ వరకే ఇవ్వగలం. దాన్ని కూడా డిఫైన్ చేసింది మనకు యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 తీసుకొచ్చాం. దాంట్లో డిఫైన్ చేసాం ఈ 6 to 14 అనేది ఏజ్ అంతే. ఏ క్లాస్ వరకు ఇవ్వాలి నేను? ఇప్పుడు క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు ఇవ్వాలా, లేకపోతే క్లాస్ 12 వరకు ఇవ్వాలా? ఆ ఏజ్ డిఫైన్ చేయాలి నేను.
ఆ ఏజ్ మాత్రమే డిఫైన్ చేశారు, ఏ క్లాస్ వరకు ఇవ్వాలో డిఫైన్ చేయలేదు. అందుకనే దీంట్లో డిఫైన్ చేశారు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు ఇవ్వాలని డిఫైన్ చేశారు. అసలు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు, దీన్ని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు అన్నమాట. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే, ఇది మన జనరల్గా ఉండే రూల్ అన్నమాట. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఉన్న ఒక ఫ్లా ఏంటంటే డిటెన్షన్ పాలసీ తీసుకురావడం. అంటే అప్పట్లో మీరు చూస్తే 7th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి, దాంట్లో కానీ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా నువ్వు మళ్ళీ అదే క్లాస్లో కూర్చొని మళ్ళీ చేయాల్సి వచ్చేది, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యేది లేదు. దాన్ని తీసేశారు. దాన్ని రీసెంట్గా ఆర్టీఈ అమెండ్మెంట్, రైట్ టు ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, దాని ప్రకారం నో డిటెన్షన్ పాలసీ అనేది తీసేశారనమాట. అంటే నో డిటెన్షన్ అంటే నువ్వు డిటైన్ చేయాల్సిన, అక్కడే ఉంచాల్సిన పని లేదు, నువ్వు మళ్ళీ ప్రమోట్ చేయొచ్చు వేరే క్లాస్లోకి. దీంట్లో కొన్ని కండిషన్స్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏంటి, క్లాస్ 7th ఉండేది, ఇప్పుడు క్లాస్ 5th అండ్ క్లాస్ 8th ఈ 2 క్లాస్ టైమ్స్లో ఎగ్జామ్స్ పెడతారనమాట. నార్మల్ ఎగ్జామ్స్, ఒక పబ్లిక్ ఎగ్జామ్ లాగా కాదు, నార్మల్ ఎగ్జామ్ పెడతారనమాట. ఈ నార్మల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకో, ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, సేమ్ అదే క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్ పెడతారు. మళ్ళీ ఫెయిల్ అయ్యారనుకో, ఇంకా దేవుడే కాపాడాలని. సో అందుకనే అప్పుడు డీటెయిన్ చేస్తారు, అప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ రూల్స్ తీసుకొస్తాయి అనమాట. ఏం చేయాలి ఇటువంటి స్టూడెంట్స్ని, 2 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళని ఏం చేయాలనేది స్టేట్ గవర్నమెంట్స్ రూల్స్ తీసుకొచ్చి చేసుకోవచ్చు అనమాట. ఏం చేయాలంటే చేయొచ్చు, డీటెయిన్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ అదే క్లాస్లో కూర్చోబెట్టచ్చు, అవన్నీ చేయొచ్చు. అవి ఈ అమెండ్మెంట్ యాక్ట్లో తీసుకొచ్చారనమాట. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో ద యాక్ట్ డిఫైన్స్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యాజ్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ 1st class to 8th class. Sో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 తీసుకొచ్చింది. సో దిస్ అ రైట్ స్టేట్మెంట్. The original act prohibited holding back a child in any class till the completion of elementary education. So elementary education complete ayyenta varaku vallani hold cheyadaniki veelledu anamata, vallani pampinchadaniki veelledu, akkade unchali. So avi compulsory cheyalsindi anamata. Then an amendment in 2019 provided for the conduct of regular examinations at the end of the 5th and 8th class and holding back a child in the same class if fails in such a near end exams and fails in re-examination too. So re-examination lo fail ayyaru, అక్కడ ఫెయిల్ అయ్యారు. సో అటువంటి టైంలో చేయొచ్చు, ఒక్కసారి కాదు, ఇప్పుడు నేను 2 సార్లు పెడుతున్నా ఎగ్జామ్స్, సో అప్పుడు అటువంటి టైంలో చేయొచ్చు. సో దిస్ ఈస్ ఏ రైట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబో స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో నన్, బికాస్ ఆల్ 3 ఆర్ కరెక్ట్ హియర్. నౌ విల్ లుక్ అట్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. సో టెంపరేచర్స్, ఆబ్వియస్లీ మార్చ్ ఇస్ ది హైయెస్ట్ టెంపరేచర్ ఇయర్. ఓవరాల్గా మనకు ఉన్న టెంపరేచర్స్లో మార్చ్ అనేది హైయెస్ట్ టెంపరేచర్స్ వచ్చాయంట ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ దానికి ముందు ఇయర్ అంతా పోలిస్తే మార్చ్ ఇస్ ది వార్మెస్ట్ ఇయర్ ఆఫ్ ఆల్ ది మార్చెస్ ఇన్ ద లాస్ట్ 100 ఇయర్స్ చూస్తే అలా ఉందన్నమాట. సో హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. సో దానివల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ వీల్ గెట్? సో ఫస్ట్ వచ్చింది క్రాప్ ఈల్డ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. క్రాప్ ఈల్డ్ పైన ఎలా ఎఫెక్ట్ పడుతుంది, ఇంతకుముందు వరకు ఒక 100 కేజీలు క్రాప్ వచ్చేది నాకు, ఇప్పుడు అన్ని కేజీలు రావు బికాస్ టెంపరేచర్ పెరిగింది, దాంట్లో ఉండే మాయిశ్చర్ క్యాప్చర్ చేసుకుంది, సాయిల్ మాయిశ్చర్, ఎక్కువ ఎవాపరేషన్ జరిగిపోయింది, ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరిగిపోయింది, ఆటోమేటిక్గా క్రాప్ ఈల్డ్స్ పైన నాకు ఎఫెక్ట్ చూపిస్తుంది. దెన్ లేబర్ ప్రొడక్టివిటీ. సో ఇప్పుడు మనం ఇంతకుముందు 8 అవర్స్ పర్ డే వర్కింగ్ అవర్స్ ఉండేటివి, ఇప్పుడు ఆ 8 అవర్స్ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయలేము అనమాట, బికాస్ చెమటలు వస్తూ ఉంటాయి, స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, మనకు ఫెటీక్ వస్తుంది, వీటి వల్ల మనం ఎక్కువ వర్క్ చేయలేము అనమాట. లేబర్ ప్రొడక్టివిటీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆబ్వియస్లీ వాటర్ డిమాండ్, మనకు వాటర్ ఎక్కువ కావాలి, ఎక్కువ దప్పికేస్తుంది, ఇవన్నీ వల్ల వాటర్ డిమాండ్ పెరుగుతుంది. ఎనర్జీ డిమాండ్, ఏసీలు వాడతాం, ఫ్యాన్లు వాడతాం, అన్నీ వాడతాం కాబట్టి ఎనర్జీ కూడా డిమాండ్ కావాలి కాబట్టి. దెన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆబ్వియస్లీ వీటి వల్ల ఏదైనా వడదెబ్బ తగిలినా లేకపోతే ఏమన్నా జరిగినా సరే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో రైట్ వన్. హౌ మెనీ ఆఫ్ ది అబో కెన్ బి ఎఫెక్టెడ్ బై ది ఇంక్రీజింగ్ టెంపరేచర్? సో అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఆల్ విల్ బి ఎఫెక్టెడ్ బై ది ఇంక్రీజింగ్ టెంపరేచర్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ గైస్, సీ యూ.